జంగారెడ్డిగూడెంలోని 6-8 వార్డులలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బుధవారం ఉదయం పర్యటించారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు ఆధ్వర్యంలో 6-8 వార్డులలో ప్రతి వీధికి వెళ్లి ప్రజలకు అందుతున్న మౌలిక వసతుల గురించి వివరాలు సేకరించారు. గ్రామ వాలంటీర్స్, అడ్మిన్, సచివాలయ సిబ్బంది, సెక్రటరీల పనితీరు, విధి విధానాలు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు క్షేత్రస్థాయికి చేరుతున్నాయో అనే అంశాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించారు. ఎక్కువ శాతం 6-8 వార్డులు సంపూర్ణంగా హరిజనపేటకు చెందినవి కావడంతో కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యపై క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ శాతం తాగునీరు సరఫరా, డ్రైనేజీ నిర్మాణం, ఆక్రమణలు, పైప్లైన్ పురోగతి, మరమ్మతులపై వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉండటాన్ని పరిశీలించిన కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ సెక్రటరీలకు మార్గదర్శకాలను జారీ చేశారు. డ్రైనేజీల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని కోరారు. క్రమబద్ధీకరణ సమయంలో ఆక్రమణలను తొలగించాలని అన్నారు. అదేవిధంగా హరిజనపేటలో ఉన్న ప్లాస్టిక్ వ్యాపారిని మందలించారు. ప్లాస్టిక్ సామాగ్రిని రహదారిపై వేసి అమ్మకాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్లాస్టిక్ సామాగ్రి దుకాణం ఎదురుగా ఉన్న రోడ్డులో వర్షం వస్తే డ్రైనేజీ పూడిపోతుందని, మురికి కూపంలోనే ఉండాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్రోచ్ రోడ్డుల కారణంగా ఇబ్బంది ఉంటే మధ్య భాగంలో హోల్స్ వేసి పూడికలను తీసివేయాలని, అనంతరం హోల్స్ పై ప్లేట్లు వేసే విధంగా క్లీన్ హరిజనపేటగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య మెరుగులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అదేవిధంగా డ్రైనేజీలలో ఎవరైనా చెత్త చెదారాలను వేస్తే పెనాల్టీలు భారీగా వేయాలని సచివాలయ సెక్రటరీలను ఆదేశించారు. అదేవిధంగా 8వ వార్డులోని చర్చి దగ్గర, గ్రామ సచివాలయం దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పలువురు ఏకరువు పెట్టారు. సాయి బాలాజీ టౌన్షిప్ నిర్మాణంలో భాగంగా 9-10 వార్డులలో ఉన్న ప్రజలు సచివాలయానికి రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. సచివాలయానికి రావాలంటే సాయి బాలాజీ టౌన్షిప్లోంచి రోడ్డు మార్గం ఇవ్వాలని స్థానికులు కోరారు. హరిజనపేటలోంచి వచ్చే డ్రైనేజీ వాటర్ దిగువ ప్రాంతానికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హరిజనపేట, సాయి బాలాజీ టౌన్షిప్ మధ్యలో ఉన్న డ్రైనేజీని క్రమబద్ధీకరణ చేసి డ్రైనేజీ వెంబడే కాలిబాట ఉండే విధంగా పేరంపేట రోడ్డుకు అనుసంధానం చేయాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో టీపీఎస్ మల్లేశ్వరరావుకు ప్లాన్ డిజైన్ చేయాలని కమిషనర్ శ్రావణ్ కుమార్ సూత్రప్రాయంగా ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ భవనం వెనుక భాగంలో ఉన్న డ్రైనేజ్ పునరుద్ధరీకరణకు నోచుకోకపోవడంపై సచివాలయ సెక్రటరీ మరియు పారిశుద్ధ్య అధికారులపై మండిపడిన కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాగునీరు సక్రమంగా ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని 8వ వార్డు స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని గ్రామ సచివాలయాలలో 10 విభాగాలకు సంబంధించి సచివాలయ సెక్రటరీ ఫోన్ నెంబర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఏ సమస్య ఉన్నా సంబంధిత సెక్రటరీలకు ఫోన్ చేయాలని, పట్టించుకోకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్యాప్ల మీద ఆధారపడకుండా ఇంటికో ట్యాప్ వేసుకోవాలని సూచించారు. హరిజనపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ వెనుక భాగంలో ఉన్న పైప్ లైన్కు తీసిన హోల్ పూడ్చకపోవడం, ఆ ప్రాంతంలో ఉన్న చర్చ్ వద్ద డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాములపర్తి శ్రీనివాసరావు, ముప్పిడి అంజీ, నేకూరి కిషోర్, నూలు కృష్ణమూర్తి, చిప్పాడ వెంకన్న, ఇనుముల పవన్, దిరిసిపాము రాజేష్, మున్సిపాలిటీ అధికారులు రాజు, మల్లేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావులు జీకే ఫైబర్ జయార్జీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డు 8వ వార్డులో ప్రజల సమస్యలను గుర్తించడానికి మా మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యటించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వారు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది లేట్ నైట్ 10 గంటల తర్వాత మంచినీరు రావటం వల్ల ఇబ్బంది పడుతున్నామని, మంచినీరు పట్టుకోలేకపోతున్నామని చెప్పడం జరిగింది. సో వీరందరికీ కూడా హై స్కూల్ మోటార్ దగ్గర నుంచి మంచినీళ్ళు వస్తుంది. సో మనకి పట్టణంలో చాలా చోట్లకి హై స్కూల్ వాటర్ టేస్టీగా ఉండటం వల్ల అన్ని చోట్లకి ఆ వాటర్ సప్లై చేస్తున్నాం, కానీ 10 గంటల తర్వాత అంటే చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. సో దీనిని గుర్తించి మనం ఒక ప్రణాళిక ప్రకారము మన పట్టణంలో అన్ని చోట్ల కూడా మంచినీరు మార్నింగ్ 5 గంటల నుంచి
ఈవినింగ్ 9 లేదా 10 గంటల లోపు ఇచ్చేలాగా ఒక ప్రణాళిక అనేది తయారు చేశాం. దాని ప్రకారము అన్ని చోట్ల 10 గంటల లోపు ఇచ్చేలాగా ప్రణాళిక రూపొందించుకొని అమలు పరుస్తామని కూడా తెలియజేస్తున్నాను. అలానే ఈ ఏరియాలో ఎక్కువగా కచ్చా డ్రైన్స్ కనెక్టివిటీ డ్రైన్స్ లేకపోవడం వల్ల మురుగు నీరు అక్కడక్కడ ఖాళీ స్థలాల్లోకి కొన్ని చోట్ల రోడ్ల మీద కూడా ప్రవహించడం చూస్తున్నాం. సో వీటన్నిటికి కూడా కనెక్టింగ్ డ్రైన్స్ ప్రైవేట్ స్థల యజమానులతో మాట్లాడి కనెక్టింగ్ డ్రైన్స్ ఏర్పాటు చేయించి అలానే ఎక్కడైతే కచ్చా డ్రైన్స్ కొట్టించాలో అన్ని చోట్ల కచ్చా డ్రైన్స్ కొట్టించి ఈ మురుగు నీరు అనేది సక్రమంగా పారేలా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలానే మీకు అందరికీ కూడా వార్డు సెక్రటేరియట్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మీకు అందుబాటులో మనకి శానిటేషన్ సెక్రటరీ, ఎమ్యూనిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ అని ఒక 10 మంది ఎంప్లాయీస్ మీకు అందుబాటులో మీ ఏరియాలోనే సచివాలయంలో పనిచేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్య తలెత్తినా, అది మురుగు నీరుకు సంబంధించింది కానీ, చెత్తకు సంబంధించింది కానీ, డ్రైన్కి సంబంధించింది కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ వీధి దీపాలకు సంబంధించింది కానీ, మంచినీటికి సంబంధించింది కానీ, మీ సెక్రటరీకి తెలియపరచాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మనము సెక్రటేరియట్ సిస్టంలోనే గోడకు అందించాము. ఏ సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలనేది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని కూడా గుర్తించి మీకు వచ్చిన సమస్యని మీ సెక్రటేరియట్ లెవెల్లో తెలియజేస్తే సమస్య అనేది తొందరగా పరిష్కారం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను. 6-8 వార్డులు హరిజన్పేటలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు పర్యటన చేశారు. ఇక్కడ ప్రజల మనవుల భావాల గురించి చాలా చక్కగా వాళ్ళతో మమేకమే కమిషనర్ గారు చక్కగా మాట్లాడారు. ఎవరు చెప్పినా సరే ఎక్కువ శాతం 80% త్రాగునీరు, మంచినీళ్ళు కావాలని మాకు అర్ధరాత్రి ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మటే సంబంధిత అధికారులను ఎమ్మటే కాకేసి అక్కడే ప్రజల ముందరే చెప్పి ఎమ్మటే దాని గురించి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుని నాకు 2-3 రోజుల్లో మీరు ఫ్లో వాటర్ ఇవ్వాలని చెప్పడం ఎమ్మటే చెప్పడం మా అర్జున్పేట తరఫున నేను కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రేపు కమిషనర్ గారు 2-3 వార్డుల్లో పర్యటన ఉంటుంది. ఆ పర్యటనకి మీరు అక్కడున్న ప్రజలు కంపల్సరీగా మీరు మాస్కులు ధరించి రావాలి. కంపల్సరీగా మాస్క్ లేకుండా ఎవరు రావద్దండి పర్యటనలకి.